కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం వాటర్ హబ్ గా మారిందని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు వరద కాలువను జీవ నదిలాగా మార్చామని మిడ్ మానేరు రిజర్వాయర్ సముద్రాన్ని తలపిస్తుందని తెలిపారు చొప్పదండిలోని రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రవిశంకర్ ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు వరదలు వస్తే తప్ప వరద కాలువలో నీళ్లు ఉండేవి కావన్నారు కానీ సీఎం కేసీఆర్ జలాలతో దీన్ని రవిశంకర్ తెలిపారు ఇప్పటికే నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందించామని ఆయన తెలిపారు అది పద్దెనిమిది ఏళ్ళ కాంగ్రెస్ పాపం మా ఊరికి శాపం మా నారాయణపూర్కి మంగపేట చర్లపల్లి ప్రజలకు శాపంగా మారింది కానీ నేను వాళ్ళకి డబ్బులు మననే పదహారున్నర కోట్ల రూపాయలు అందజేశాం తర్వాత రిమైనింగ్ ఇంకా అందజేయాల్సినటువంటి నిర్వాసితులు వాళ్ళకు కూడా అందజేస్తాం తప్పకుండా ఈ నియోజకవర్గం కేసీఆర్ గారు దీన్ని వాటర్ జంక్షన్గా వాటర్ హబ్గా సముద్రాన్ని తలపించే మిడుమానేరు గాయత్రి పంప్ ప్రపంచంలో మరి గాయత్రి పంప్ హౌస్ రాంపూరు మరి పంప్ హౌజ్ ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కూడా మా నియోజకవర్గం ఉండడం ఉండడంలో నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా గతంలో ఈ యొక్క ఈ వరద కాల్వను ఒక జీవనదిలాగా మారుస్తామని రెండు వేల పదహారులో నేను ఎస్సీసీలు ఉన్నప్పుడు చెప్పే చెప్పినప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు నన్ను ఎక్కిరిచ్చిర్రు అంటే నవ్వినా నాపచేనే పండుతుంది అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ గారి సంకల్పంతో వరద కాలువ దాదాపు నూట అరవై ఐదు కిలోమీటర్ల పెట్టు ఒక జీవనదిలాగా మరి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు మరి పంటలు మూడు పంటలు పండించుకునే విధంగా ఇవాళ అది అయింది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా శిరు